என் பேர் சிவகலை, என் தங்கச்சி பேர் கலைவாணி. நாங்க ரெண்டு பேர் தவில் సహోదరిగల్. నా పేరు శివకలై, మా చెల్లి పేరు కలైవాణి. మమ్మల్ని తవిల్ సిస్టర్స్ అని పిలుస్తుంటారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ఊరికే ఖాళీగా ఉండకూడదు అనుకున్నాం. మా నాన్న మాకు డోలు వాయించడం నేర్పించారు. మా గురువుగారు బాగా నేర్పించడంతో మాకు దీనిపై ఆసక్తి పెరిగింది. గురువుగారితో కలిసి నేను, చెల్లి చాలా పెళ్లిళ్లలో, దేవాలయాల్లో జరిగే సంగీత కచేరీల్లో డోలు వాయించాం. చాలా మంది మేము డోలు వాయించడం చూసి ఆశ్చర్యపోతుంటారు, బాగా వాయించామని చెబుతుంటారు. అదంతా ఒకెత్తైతే మేము మా గురువుగారితో కలిసి డోలు వాయించడం వల్ల మా నాన్నగారి కళను సాకారం చేయగలిగాము. నల్లా నెరవేర్చినది నాకు అది సంతోషమా ఇరుకు. இன்னைக்கு எல்லாருமே கல்வின்னு ஒன்று காலையில் 9 மணிக்கு கொண்டு விட்டுறாங்க. ఈ రోజుల్లో పిల్లల్ని రోబోట్ల మాదిరిగా 9 గంటలకు బడికి పంపి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తీసుకొస్తారు. స్కూళ్లలో కేవలం చదువు మీదనే దృష్టి పెడుతున్నారు. పిల్లల్లో సృజనాత్మకత ఉండటం లేదు. నేటి తరం చాలా వరకు నిరాశతో ఉంటుంది. డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు రావడం లేదు. పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అవగవங்களுకుள்ள తిరమను ఒன்று இருக்கும். அந்த திறமையை வச்சு அதுல మెయినా ఇరకకూడదు. ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రతిభకు పదును పెట్టాలి. సంగీతం మనకు జీవనోపాధి ఇస్తుంది, ఇతరులకు బతుకు తెరువు చూపిస్తుంది. అందుకే మేము పిల్లలకు అలాంటి సంగీతాన్ని నేర్పించాలని అనుకున్నాం. మొదట మేము శివశంకర్ని అడిగినప్పుడు ఆయన సంతోషంగా పిల్లలకు ఈ కళను నేర్పిస్తానన్నారు. కొలంగల ఇంబత్తోడు ఏట్టు దేశే కత్తు కుడుతున్నారు. అంతకుముందు ఈ పిల్లలకు డోలు గురించి ఏమీ తెలియదు. కోవిడ్ కాలంలో మా ఇంటికొచ్చి డోలు నేర్పించమన్నారు. నాకు తెలిసిందంతా నేర్పించాను. చక్కగా నేర్చుకున్నారు. కచేరీలో డోలు వాయించడానికి వారిని తీసుకెళ్ళాను. అద్భుతంగా వాయించారు. కచేరీల్లో వాయించడం ఆడపిల్లలకు కాస్త కష్టంగా ఉంటుంది, కానీ ఈ పిల్లలు చక్కగా వాయిస్తున్నారు. ఒకసారి నాకు ఒంట్లో బాగాలేదు. దిండిగల్లోని ఒక దేవాలయంలో సంగీత కార్యక్రమంలో నేను వాయించాల్సి ఉంది. నా బదులుగా ఈ పిల్లలను అక్కడికి పంపించాను. అక్కడ చక్కగా డోలు వాయించి నేను గర్వించేలా చేశారు. పేరు సిరప్పా ముడిచిట్టు వంద రొమ్మ పెరియ పారాటలోడ వంద ఎనకు పెరుమ చేర్తాంగ. ஃபர்ஸ்ட்டுலாம் இதில் அவ்வளோவா இன்ட்ரெஸ்ட் வைக்கவே இல்லை. அதுக்கப்புறமா சொன்னது கொஞ்சம் கொஞ்சம் పురింజిచి పురింజిట్టు నాకు కత్తుక ఆరంభించాం. మొదట దీని మీద మాకంత ఆసక్తి లేదు. మెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అయినా సరే 3 నెలల వరకు సరిగా వాయించలేకపోయాం. మా గురువుగారు మందలించేవారు కూడా. అప్పుడు మేము మెల్లగా వాయించడం ప్రారంభించాం. మాకు పాఠాలన్నీ నేర్చుకోవడానికి 8 నెలలు పట్టింది. అప్పటి నుంచి డోలు వాయిస్తున్నాం. అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇంత చిన్న వయసులో బాగా వాయిస్తున్నామని మమ్మల్ని చాలామంది పొగుడుతుంటారు. అలా అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మా నాన్న కూడా చాలా ఆనందిస్తుంటారు. ఈ వాయిద్యాన్ని ఇంకా నేర్చుకొని బాగా వాయించాలన్నది మా కోరిక. అది మా నాన్న కళ కూడా. అప్పావు రొంబ సంతోషపట్టాంగ. அடுத்து இன்னும் இதை நல்லா கற்றுக்கணும் அப்படின்னு ஒரு ஆசை இருக்குது. எங்கள் அப்பாவோட கனவும் அதான்.